ప్రజలు బాధలో ఉన్నప్పుడు, రైతులు బాధలో ఉన్నప్పుడు, ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళే ఆదుకోవాలి. ప్రతిపక్షాలు కాదు ఆదుకోవాల్సింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వము ఎక్కడ కూడా మొక్కుబడిగ ప్రకటనలో బ్రేకింగ్ లకే పరిమితమైంది. చీఫ్ సెక్రటరీ గారు ఏమో ధరణి మీద వీడియో కాన్ఫరెన్స్ లో పరిమితమైండు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రేకింగ్ లకే పరిమితమైంది. టీవీ ఆన్ చేస్తే 550 కోట్లు, ఓకే 550 కోట్లు ప్రకటన చేసింది ముఖ్యమంత్రి గారు. మరి ఈ 550 కోట్లు జంట నగరాలకు సరిపోతాయా? రెండో ప్రశ్న. మరి హైదరాబాదే ఉన్నదా ఈ తెలంగాణలో? మరి రైతులు లేరా? మిగతా 31 జిల్లాల పరిస్థితి ఏంటి? 31 జిల్లాల్లో పరిస్థితి ఏంటి? అక్కడ రైతుల పరిస్థితి ఏంటి? మిగతా జిల్లాలో మున్సిపాలిటీ లేవా? మన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ప్రతి మున్సిపాలిటీలో మినిమం 50 వార్డ్స్ ఉంటే మినిమం 30-35 స్లమ్లు ఉంటాయి. చాలా పేదవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి హైదరాబాద్ లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బహుశా ఇక్కడ వ్యతిరేకత రావద్దని ఒక 550 కోట్లు మొక్కుబడిగా రిలీజ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు. నవంబర్ డిసెంబర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరు కోపం ఉంటారు కాబట్టి ఒక 5-10 పడేస్తే ఇంకా వాళ్ళు 5,000 సూట్లు 10,000 సూట్లు తిరుగుతారు. నీళ్ళ సంగతి మర్చిపోతారు అని ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు ప్లానింగ్. ఇదంతా మన పరిస్థితి ఎట్టుందంటే చెరుకు తిని చెరుకు చూసేంత ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు దాక్కున్నారు. ఆ చెరుకు తిట్టి మనకు పడేస్తున్నారు. ఆ మిషన్ లో పెడితే ఆ మొత్తం తిట్టి పైతే కాదు, జ్యూస్ అంతా అటుపోతుంది. ఆ జ్యూస్ అంతా కేసీఆర్ గారు మంత్రులు చీఫ్ సెక్రటరీ గారు తాగేస్తున్నారు. ఆ కిట్కి ఒకటి మనకు పడేస్తున్నాడు పబ్లిక్ అంతే. ఆ కిట్కిలు ఏముంటది? 5,000 10,000. ఆ జ్యూస్ ఏముంటది? 90,000. అంతే కదా జ్యూస్ ఏమో వాళ్ళకు, చెరుకు కిట్ ఏమో మనకు. ఇది ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ఈ రకంగా పరిపాలన జరుగుతుంది. అసలు విచిత్రమైన పరిపాలన. అదేదో ఊరుగాయలు కూడా వెలిస్తే ఇది అయిందంట. అట్లున్నది మన ముఖ్యమంత్రి గారికి తీర్చగలిగి సానత్ ఉన్నది. ఊరుగారు చూడేస్తుంటే ఏమైందని కూడా పరిశోధన మన ముఖ్యమంత్రి గారికి మన చీఫ్ సెక్రటరీ అట్లుంది. చాలా దారుణమైన పరిస్థితి ఇది. అసలు చెరువులు కొట్టుకపోతున్నాయి, ఫిల్టర్ కొట్టుకపోతున్నాయి. ఇప్పటి వరకు బడ్జెట్ అలగేషన్ లేదు. అసలు బడ్జెట్ లేదు, డబ్బులు లేవు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్ డబ్బులు లేవు. అసలు రైతులు చాలా పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడైతే వాస్తవం చెప్తున్నారు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. అసలుకే కరోనా వచ్చి ఒక ఆరోగ్యం ఒక పరిశ్రమ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఒక పరిశ్రమ ఉన్నారు. రైతుల రుణమాఫీ సరిగ్గా ఒక పరిశ్రమలో ఉన్నారు. బ్యాంకర్స్ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అప్పు దొరకలేదు బ్యాంకర్ల దగ్గర. బయట మిత్తికి పోతే ఇచ్చేటోడు లేడు. ఇప్పుడు మిత్తికి తెచ్చుకొని పంటలు పండించిన రైతులందరూ, కౌలు రైతులు, పట్టాదారు రైతులు ఈ వర్షాలు గోదావరి అయిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం పరంగా ఇలాంటి ప్రకటన జరగలేదు. ఇప్పుడు రైతులందరూ పండించిన పంటలే